హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి మనం క్లక్కర్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదండి, ఇవి అప్పుడప్పుడు బ్రేక్ అవుతూ ఉంటాయి కదా, ఇలా విరిగిపోయినప్పుడు ఈ విరిగిన వాటిని మనం ఎందుకు యూజ్ అవ్వని చెప్పి పడేస్తూ ఉంటాం కదా, అలా వేస్ట్గా పడేయకుండా ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లక్కర్కి ఇక్కడ చిన్న హోల్ లాంటిది ఉంది కదండి, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే కనుక మనం దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా హ్యాంగ్ చేసుకున్న తర్వాత దీనికి మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదండి, అంటే నెయిల్ కటర్స్ కానీ లేదా బైక్ కీస్ కానీ డోర్ కీస్ కానీ ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా మనం దీనికైతే హ్యాంగ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇది చిన్నదే అయినా మనకి ఎంత బాగా హెల్ప్ అయ్యిందో. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం వాటర్ బాటిల్స్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలా కాకుండా అప్పటికప్పుడు కూల్ అవ్వాలి అంటే కనుక ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనికోసం ఇంట్లో ఉన్న ఒక నాప్కిన్ అయితే తీసుకోండి, నాప్కిన్కి ఈ వాటర్ బాటిల్ని అయితే చుట్టేసేయండి. ఇలా వాటర్ బాటిల్కి క్లాత్ని చుట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వలన వాటర్ అనేది చాలా త్వరగా కూల్ అవుతుందండి. నార్మల్గా కూల్ అయ్యే టైం కన్నా మనం ఇలా చేయడం వలన ఇది ఫాస్ట్గా కూల్ అవుతుంది. మీకు టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం మార్కెట్ నుంచి ములక్కాడలను తెచ్చుకున్నప్పుడు మనం డైరెక్ట్ అవి అలాగే స్టోర్ చేయడం వలన మనం బయట స్టోర్ చేసినా కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కానీ డైరెక్ట్ అలాగే ఉంచేస్తే కనుక ములక్కాడలు అనేవి పాడైపోతాయండి. అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ములక్కాడలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. దీనికి ఉన్న పీచు లాంటిది అది తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక 8x8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలన్నమాట, అంటే గాలి ఏమీ వెళ్లకుండా అటువంటి బాక్స్ తీసుకుని అందులో స్టోర్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. లేదు అనుకుంటే ఒక న్యూస్ పేపర్తో అయినా కవర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో 1 వీక్ తర్వాత చూసినా కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి నేను ఈ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. మన ఇంట్లో ఉన్న రూమ్స్ లోపల కొన్ని డోర్స్కి అయితే కింద సైడ్ కూడా ఇలా లాక్స్ ఉంటాయి కదండి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మనకి వీటితో చాలా ప్రమాదం. వాళ్ళు డోర్ వేసేసుకుని లోపల ఈజీగా ఇది లాక్ వేసేసుకుంటారు, కానీ తీయడం మాత్రం వాళ్ళకి అస్సలు రాదు. అటువంటప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా, సో అది జరగకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉన్న డోర్ పైన వాళ్ళు లాక్ చేసుకోవడానికి వీలు లేకుండా ఒక చిన్న నాప్కిన్ లాంటిది మనం ఈ డోర్ మీద వేసేస్తే కనుక వాళ్ళు డోర్ వేసినా కానీ లాక్ అయితే అస్సలు పడదండి. సో మనం ఈ టిప్ ట్రై చేయడం వలన మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం పనుల్లో ఎంత బిజీగా ఉన్నా పిల్లలు లాక్ వేసేసుకుంటారు అన్న భయం అయితే అస్సలు ఉండదండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం ఏసీ ఉన్న బెడ్రూమ్స్లో అయితే డోర్స్కి కింద ఇలా గ్యాప్ అనేది ఉంటుంది కదండి, ఆ గ్యాప్ ఉండడం వల్ల మనకి ఏసీ ఉన్న రూమ్స్కి ఏసీ వేసినా కానీ కూలింగ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో అలా ఎక్కువ టైం తీసుకోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఉన్న క్లాత్స్ ఉంటాయి కదండి, అంటే బెడ్షీట్ క్లాత్స్ కానీ లేదైనా వేరే ఏవైనా టవల్స్ కానీ ఉంటాయి కదా, వాటిని ఇలా ఈ గ్యాప్లో ఈ విధంగా ఫిల్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి రూమ్ అనేది చాలా తొందరగా కూల్ అవుతుంది. నేనైతే బెడ్రూమ్లో ఎప్పుడు కూడా క్లాత్ని ఇలాగే ఉంచేస్తూ ఉంటానండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయండి. ఇంతేనండి, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.